హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ లావణ్య. హరే కృష్ణ అండి. ఈరోజు మీకు నేను కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పబోతున్నాను ఫర్ గ్యాస్ ట్రబుల్. చాలామందికి ఫుడ్ తిన్న తర్వాత డైజెషన్ ప్రాపర్గా కాదు, సో దానివల్ల బ్లోటింగ్ ప్రాబ్లం అయిపోయి స్టమక్ అంతా టైట్గా అయిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి 2-3 అవర్స్ వరకు అసలు చాలా ఆయాసం ఆయాసం అయిపోతుంటుంది. సో డైలీ వాళ్ళు మీరు డైలీ ట్యాబ్లెట్స్ తీసుకోవడం అంత మంచిది కాదు కదా. సో న్యాచురల్ రెమెడీస్ త్రూ మీరు ఎట్లా ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలో నేను ఈరోజు చెప్తాను. యాక్చువల్గా పొద్దున డైలీ లేవగానే మీరు డైలీ వాకింగ్ చేయాలి కంపల్సరీగా. గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంపల్సరీ డైలీ మార్నింగ్ ఈవినింగ్ అట్లీస్ట్ 2-2 కిలోమీటర్స్ అయినా మీరు వాక్ చేయాలి. ఒకవేళ మీరు వాక్ చేయగలను అనుకుంటే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 4 కిలోమీటర్స్ వాక్ చేయాలి కంపల్సరీ. అది మీరు డైలీ రొటీన్గా పెట్టుకోవాలి. అండ్ సూజోక్లో కొన్ని పాయింట్స్ చూపిస్తాను మీకు. ఈ మిడిల్ ఫింగర్ ఉంది కదండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ మిడిల్ పాయింట్ తీసుకోవాలా. ఇక్కడ మీరు బాగా 1 మినిట్ వరకు ప్రెస్ చేసుకోవాలా మీకు ఎప్పుడైతే బ్లోటింగ్ ప్రాబ్లం అవుతుందో. అప్పుడు మీరు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ 1 మినిట్ వరకు ఇట్లానే ప్రెస్ చేసి ఒక 1 మినిట్ వరకు అట్లానే ఉండాలి. అప్పుడు మీకు కొంచెం రిలీఫ్ అవుతుంది. ఇంకా కొంచెం కింద స్ట్రైట్గా ఇలా ఇక్కడ వరకు మీరు ప్రెస్ చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ మాత్రం ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు బాగా 1 మినిట్ వరకు పట్టేసి ఉంచి తర్వాత వదిలేయాలి, మీకు రిలీఫ్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ కూడా మీకు గ్యాస్ బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ చేసుకొని ఈ పాయింట్లో. అండ్ న్యాచురల్ రెమెడీస్ ఇంకా ఏముంటాయంటే తమలపాకులు ఉంటాయి కదా, మీరు డైలీ తమలపాకులు దాంట్లో మీరు కొంచెం సున్నం, సోంపు, ఖర్జూరా అట్లా వేసుకుంటే మీకు దాని వగరు తెలియదు. సో అది తమలపాకులు చాలామంది తినరు ఎందుకంటే అది చాలా వగరుగా ఉంటుందని. సో మీరు అందులో కొంచెం కిస్మిస్, ఖర్జూర్ అలాంటి మంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని సోంపు కానీ ఖర్జూర్ కానీ కిస్మిస్ కానీ యాడ్ చేసుకొని తమలపాకులు మీరు ఎప్పుడైనా సరే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఆఫ్టర్ డిన్నర్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీరు 2-3 లీవ్స్ తమలపాకులు ఉంటాయి కదా అవి తింటే కూడా మీకు బ్లోటింగ్ ప్రాబ్లం ఈజీగా రిలీఫ్ అయిపోతుంది. దాంతోపాటు కొంచెం మజ్జిగ కూడా మీరు మీ డైలీ రొటీన్ లైఫ్లో తీసుకోవాలి. సో ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్, బట్ మీకు ట్యాబ్లెట్స్ వరకు పోకుండా డైలీ మీరు ఈజీగా ఆ బ్లోటింగ్ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతారు. బ్లోటింగ్ ప్రాబ్లం ఇప్పుతుంది. ఇంకా ఈ పాయింట్స్ డైలీ మీరు రొటీన్ లైఫ్లో చేసుకోవచ్చు, దీంట్లో మీకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.